సీఎం సమీప బంధువు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఒంగోలులో భూ కబ్జా వ్యవహారంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే బాలినేని తనకున్న సెక్యూరిటీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తప్పించడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని అప్పట్లో ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించి బుజ్జగించారు ఆ తర్వాత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు ఒంగోరు డీఎస్పీని తనకు తెలియకుండానే బదిలీ చేయడం పట్ల తనతో వైరం ఉన్న బావ వైవి సుబ్బారెడ్డి మనిషిని ఒంగోలు డీఎస్పీగా నియమించడంపై అప్పట్లో భగ్గుమన్నారు చివరకు ఈ వివాదంలో బాలునేని శ్రీనివాసరెడ్డిని సీఎం పిలిపించి బుజ్జగించి డీఎస్పీని కొనసాగించారు తాజాగా బాలునేని శ్రీనివాసరెడ్డి వివాదం ఇప్పుడు సీఎంకు తలనొప్పిగా మారింది ఒంగోలులో రబ్బర్ స్టాంపులు రిజిస్ట్రేషన్ దస్తావేజ్లతో భూ కబ్జాదారులు అడ్డంగా దొరికినా వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల బాలినేని అసంతృప్తిగా ఉన్నారు ఈ భూకబ్జాల వ్యవహారం ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుందా అని ప్రజలు అనుకుంటున్నారని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు భూ కబ్జాలో బాలినేని హస్తం ఉండటం వల్లే దోషులను అరెస్ట్ చేయలేదన్న ప్రచారం జరుగుతుందని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతటి మానసిక క్షోభ అనుభవించలేదన్నారు బాలినేని ఆవేదనను విన్న తర్వాత జిల్లా యంత్రాంగంతో మాట్లాడి దోషులపై చర్యలు తీసుకుంటామని ధనుంజయ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసిందే